నమస్తే, నేను మిథివేశ్రీ. ముందుగా డివోషనల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు మరియు శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడి ద్వాదశ రాశి వారికి 2023లో ఎలా ఉండబోతుందో ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. ఎలా ఉన్నారు? అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉన్నాను తల్లి. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుందని చాలా మంది భయపడుతున్నారు. ఇంతకుముందు మీరు కూడా ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పారు ఏలినాటి శని మొదలవుతుంది అని. సో దీనికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యూట్యూబ్లో ఏలినాటి శని వస్తుందని వచ్చే వీడియోస్ని చూసి అస్సలు 1% కూడా భయపడాల్సిన పని లేదు అని చెప్తాను. ఎందుకంటే మనకి ఏలినాటి శని వల్ల ఇబ్బంది ఉండాలని రూల్ లేదమ్మా ఎక్కడ కూడా. ఎందుకంటే ఏలినాటి శనులు, అర్ధాష్టమి శనులు, అష్టమి శనులు జరిగేటప్పుడు రాజులైన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే చెప్తా వినండి. శని అంటే మనకి వర్క్ ఇచ్చేవాడు, శ్రమనిచ్చేవాడు. అంటే ఏంటి, శ్రమ మనకి ఎప్పుడు జరుగుతుంది? మన వర్క్లో ఫుల్ బిజీ ఉంటే శ్రమ ఉంటుంది, ఖాళీ ఉంటే ఏం శ్రమ ఉంటుంది, అంతే కదా. అంటే ఏంటి, వర్క్ ప్రెషర్ ఇస్తాడు, అంతే. ఏం లేదు, అక్కడ కొంచెం లేట్ అవుతుంటాయి పనులు. శని అంటే స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఒకసారి అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం వర్క్ అవ్వాలని, అవ్వదు. మళ్ళీ నాకు వచ్చాం, మళ్ళీ 2 టైమ్స్లో అప్పుడు అవుతుంది. అబ్బా, ఫస్ట్ టైం అయిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ ఏంటంటే, నేర్పిస్తాడు శని ఎప్పుడు కూడా మనకి సొసైటీ అంటే ఏమిటి, వర్క్ అంటే ఏమిటి, మనం ఏ విషయంలో ఎలా ఉండాలి, ఏ మిస్టేక్స్ చేస్తున్నాము అనే విషయాన్ని దగ్గరుండి నేర్పుతాడు అతను. ఎప్పుడైతే అతను ఆ రకంగా మనకు నేర్పిస్తూ ఉంటాడో, అది మనకు లైఫ్లో గుర్తుండిపోద్ది. ఓకే, దిస్ ఇస్ ఇది రాంగ్, ఇది రైట్ అనేటువంటిది అది నేర్పించడానికి వస్తాడు ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీనరాశి వారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఏలినాడ్చనో కాలసర్ప దోషమనో ఇంకోటో వల్ల జాతకాలు నడవదు. 12 భావములు ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్ కనుక బాగుంటే ఏ ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో మంచి ధనయోగ దశ నడుస్తుంది, మంచి రాజయోగం నడుస్తుంది, మంచి విపరీత రాజయోగం, నిజభంగ రాజయోగం, చాలా యోగాలు ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయినా సరే ఏలినాటి శని గురించి భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఏలినాటి శని అనగానే 700 సంవత్సరాలే ఇబ్బంది, మొత్తం ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు. ఇక్కడ ఏంటంటే, అక్కడ మీ జాతకంలో ఉన్న కాంబినేషన్స్ని బట్టి ఆ కర్మ అందిస్తాడు ఆయన. అది గుడ్ కూడా అందిస్తాడు. ఏలినాటి శనిలో నేను మీకు కొన్ని 100 జాతకాలు చూపిస్తాను. ఏలినాటి శనిలో కూడా చాలా బాగున్న జాతకాలు అనేటువంటివి కొన్ని చూపిస్తాను. వాళ్ళని అడిగితే వాళ్ళు పక్కాగా మాకు ఏలినాటి శనిలోనే బాగుందంటారు. ఎందుకు అంటారంటే, ఆస్ట్రాలజీలో ఏలినాటి శని నడిచేటప్పుడు కొన్ని గుడ్ కాంబినేషన్స్ కూడా వాళ్ళకు ఉన్నప్పుడు ఆ ఏలినాటి శనిలోనే వాళ్ళకి గుడ్ కాంబినేషన్స్ కూడా వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. తెలియక అయ్యో ఏలినాటి శని వచ్చేసింది, నాకేం అవ్వదేమో మెంటల్గా ఫిక్స్ అయ్యి అది ఏదో బ్యాడ్ అవుతుందేమో అని అనుకొని భయపడి ఉన్న ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. నేనేమంటానంటే, ఆపర్చునిటీస్ కోసం ఇంకా వెతుక్కోండి. ఎందుకంటే కర్మకారకుడు ఎంటర్ అయ్యాడు, మీకు ఏ ఆపర్చునిటీ ఉందో ఆపర్చునిటీ ఇస్తాడు. బట్ ఇక్కడ వీళ్ళు పాటించాల్సింది ఏమిటంటే, ఏలినాటి శని ఉన్నప్పుడు ఒక్కటి, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత శని ప్రభావం ఎక్కువగా బ్యాడ్గా పెరుగుతూ ఉంటుంది. ఎంత ఎర్లీగా నిద్ర లేస్తే అంత బాగుంటుంది శని ప్రభావం, గుర్తుపెట్టుకోండి ఏలినాటి శని ప్రభావం. రెండవది ఏంటంటే, దీంతోపాటు ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఏ పని కూడా పోస్ట్పోన్ చేయొద్దు. ఇవాళ పని ఈరోజే కంప్లీట్ చేసేసేయండి, మళ్ళీ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకున్నారా, అయిపోయింది క్లోజింగ్. మీకు లేట్ కారకుడు ఎంటర్ అయ్యేలా చేస్తారు మీరు లైఫ్లోకి. అయిపోయింది శనివారం చక్కగా నూనె రాసుకొని మంచిగా ఒంటికి మంచిగా నూనె పట్టించి స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, నరసింహస్వామి టెంపుల్ కానీ, గణపతి టెంపుల్ కానీ, ఈ 4 టెంపుల్స్లో ఏ ఒక్క టెంపుల్ మీ దగ్గర ఉన్నా, లేదా అమ్మవారి టెంపుల్ కానీ, రోజు టెంపుల్కి వెళ్ళి రావడం అలవాటు చేసుకోండి. ఏలినాటి శని ఏమి చేయదు మిమ్మల్ని. ఎందుకు అంటే, ఈ నవగ్రహాలన్నీ ఈ వెంకటేశ్వరస్వామి దగ్గర, అమ్మవారి దగ్గర కింకర్లా ఉంటాయంటారు. మీరు వెళ్ళి ఆయన కనబడ్డారు. ఎగ్జాంపుల్, ఒక ఎస్ఐ గారు ఉన్నారు, మన మీద కోపం ఉంది, నీ పని చూస్తానన్నారు. ఎస్ఐ గారు ఒక సీఎం దగ్గర, పిఎం దగ్గర నిలబడి ఉన్నాడు. మీరు అప్పుడు వెళ్ళి సీఎంన పిఎంన పలికించారు కూడా, ఎస్ఐ గారు ఏం చేస్తారు, అరే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది, మనం ఎందుకు అనవసరంగా అని కొంచెం ఆలోచిస్తాడు. సర్లే ఫోన్లో ఏదో వచ్చిన తప్పు చేసాడు, వదిలేద్దాం అనుకుంటాడు. అలా కాకుండా ఆయనతో శత్రుత్వం పెట్టుకున్నాను అనుకోండి, అమ్మ ఈ సీఎం గారికి ఈయన శత్రువే,
నాకు ఎట్లా శత్రువుని చూద్దామనుకుంటే అంతే కదా. అట్లా ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి దగ్గర కింకర్లుగా ఉంటారట. బ్రహ్మ సైతం, బ్రహ్మ కూడా కింకరుడుగా ఉంటాడు అమ్మవారి దగ్గర. ఎవరైతే అమ్మవారి ఆరాధన లేదా ఇప్పుడు నేను చెప్పిన గ్రహ ఆరాధన లేదా ఈ దేవత ఆరాధన చేస్తారో వారికి ఏమవుద్దంటే, ఎప్పుడు కూడా మనం దేవత ఆరాధన నిత్యం టెంపుల్కి వెళ్తే మనలో ఒక ఆరా ఉంటుంది, ఆరా పెరుగుతూ ఉంటుంది చక్కగా, అది గ్లోగా ఉంటూ ఉంటుంది. ఈ ఏ గ్రహ ప్రభావమైనా ఈ ఆరాతోనే సంబంధం ఉంటుంది. ఈ ప్రభావం ఎల్నాడు సినీ ప్రభావం అనేటువంటిది ఈ రకంగా చేసుకుంటే మీన రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నేను ఇది ప్రాక్టికల్గా కొన్ని సంవత్సరాలుగా ఎవరెవరికి ఎల్నాడు సినీ వస్తుంటే వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి వర్కౌట్ అయిన విషయం ఇది, 100% వర్కౌట్ అయిన విషయం ఇవాళ నేను స్టూడియోలో చెప్తున్నా. మీన రాశి వాళ్ళందరికీ కూడా ఇది వర్కౌట్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.